హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ థ్యాంక్ యూ సుకుమార్ గారు మిమ్మల్ని వెతుక్కోవాల్సి వచ్చిందా మీ గురించి వెతుక్కోవడం అంటే అంటే బాగా నచ్చిందంటే ఆయనకి నా తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రంగస్థ మన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చూసి వస్తుండగా ఆయన ఎవడరా ఇన్స్పెక్టర్ ఆడు నల్లగా దునబోతలాగా ఇంత హైటు గీటు ఉన్నాడు చిరంజీవి గారు అంటే బయలు లేకుండా చేస్తాడు ఆ డౌడవ్ మన ఓపీ మాట్లాడుకోవాలి అలా భలే వస్తారా మంచి స్ట్రాంగ్ అలా ఉన్నాడు అవడా తమిళోడ మలయాళం వాడ తెలుగు వాడుకోవాలి అసలు వాళ్ళు ఓన్లీ మలయాళం వాడు ఎవడో తమిళోడి ఎవడో ఐ వంట్ అడి అక్కడంత ఫెమిలీరా చిరంజీవి గారు షర్ట్ పుట్టినంత వేషం ఇచ్చారంటే ఎవడీయుడు ఈ గూగుల్ సెర్చ్ కూడా అందలే అందలా నేను మళ్ళీ కొడుదల ఆఫీస్ ఫోన్ చేస్తే తెలిసింది తెలుగు వాడే ఎక్కడెప్పుడే వెళుతున్నాడని ఆయన అప్పుడు నన్ను పిలిపించారండి ఆఫీస్కి మేళ అసోసియేట్ శ్రీనివాస ఉన్నారు సినిమా అంటారు ఆయన్ని ఆయన ఫోన్ చేసి మహేష్ గారు నాగమహేష్ గారు మీరు ఖైదీలు ఇన్స్పెక్టర్ చేసింది మీరేనా నేనే ఎక్కడ వాడని మీరు ఇక్కడే హైదరాబాద్ ఉన్నాను అన్న తెలుగు వాడాలంటే తెలుగు వాడునే అన్న సార్ ఆఫీస్కి వస్తారా సుకుమార్ గారు అంటే వెళ్ళా వెళితే ఆయన చాలా గౌరవంగా చూస్తున్నారు ఆయన క్యూరియాసిటీ ఉంది ఎప్పుడు ఇటు ఎలాగా బ్యాశ్రమం చేశాడు అనేది మొత్తం వివరం అడిగారు ఆయన ఒక అరగంటలో నా బయోగ్రఫీ అంతా చెప్పేసా చెప్పగానే ఆయనకి సరే ఆయన సార్ ఇప్పుడు ఖైదీలో ఎంత జ్యులేషన్ నాకు ఇచ్చారో అంత జులేషన్ నాకు ఇవ్వండి రంగస్థలంలో ట్రై టు స్టీల్ ఓర్ హార్ట్ అన్న ఓకే ఓకే అంటే ఆయన ఇచ్చిన చనువుకి అంత మాట అనగలిగి నేను ఓకే సుకుమార్ గారు అంటే డైరెక్టర్నే రైట్ రైట్ యాక్టర్ నేను రెండో సినిమా నాకు అది ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి నేను ఆయనతో అంత చనువు ఫీల్ అయ్యి ఆ మాట అన్న చూద్దామండి అని అన్నారు ప్రయత్మన్నారు కట్ చేస్తే సమంత ఫాలో చేశారు ఆయన అక్కడి నుంచి జై ఫస్ట్ ఇది కాదు కదా క్యారెక్టర్ మీద నేను ఏంటంటే ఇంక ఇన్స్పెక్టర్గా నన్ను అటు చిరంజీవి గారిని ఇటు రామ్ చరణ్ని మ్యాన్ హ్యాండింగ్ చేసి ఇన్స్పెక్టర్గా చేస్తే బాగుంటుందని ఇన్స్పెక్టర్ వేషానికి పిలిపించారు మిమ్మల్ని తర్వాత మీరు మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్టర్ వేషం అనుకునే అడవి పట్టుకొని మనం వాడదామని అనుకున్నారు ఓకే నాతో ఇంట్రాక్షన్ అయిన తర్వాత ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఆయన సమంత ఫాదర్గా అయితే బాగుంటుందని అనుకున్నారని తెలిసింది ఫస్ట్ లీడ్ రోలు సమంత గారితో ఫాదర్గా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నిజంగా అది అది అంటే అప్పటి వరకు చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లిమిటెడ్ జోన్ బట్ అది లీడ్ ఫుల్ లెంత్ రోల్కి అవునండి చూస్తాను ఎలాంటి హోంవర్క్ చేశారు అది అలాంటి హోంవర్క్ అంటే సుకుమార్ గారి దగ్గర నాకు ముందుగా ఏమి హోంవర్క్ ఇవ్వాల ఆయన పిల్లలు ఇవ్వటం షాడీ రమ్మంటాం అప్పటికప్పుడే అది ఓకే ఓకే నేను ఇప్పుడు తాగినట్టంటే తాగినట్టంటే మహేష్ గారు ఈ సినిమా మొత్తం తాగినట్టే ఎక్కడ మీరు తాకుండా ఉండరు మీరు తాగుడో మీ వ్యసనం కుటుంబం గాలిగోలేశారు తాగుబోతు మీరు ఈ చప్పని ఫసార్లు అలాంటివి చెప్పాడు ఆయన ఓకే తోటి నేను ఎక్కడైనా తాగినట్టు చూపించలేదు కానీ తాగుబోతుగా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యా ఓకే ఫస్ట్ డే పైగా ఏంటంటే నేను దూరంగా కూర్చున్న ఉన్న పోలవరంలో తీసాము ఫస్ట్ పరిచి మాకు అక్కడ డైరెక్టర్ గారు మైక్లో పిలిచారు నాగమేశ్వర సార్ ఇటండి అని వెళ్ళా శ్యామ్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నారు నా గెట్టపు చూస్తే దరిద్రంగా ఉన్న నేనే చూడలేనంత పరిస్థితులు ఉన్నాను ఎందుకంటే కళ్ళల్లో పుసుకులు పెట్టారు ఇక్కడేమో అది గాయం చేశారు మాంతున్న దానిలాగా ఇక్కడ ఇక్కడ కాస్త ఏర్పాటు చేశారు అగ్లీగా ఉన్న నేను నమస్తే మేడం అన్న అయిపోయింది ఆవిడ ఆయన నమస్తే అంది డైరెక్టర్గా మాట్లాడి షార్ట్కి వెళ్ళింది పోగొట్టం ఓదటం మా అందరి మీద సాంగ్ పిక్చర్ వేసిన అంత చక్కగా ఉన్న వేల లక్ష్మి పాట తీస్తున్నారు ఓకే ఆవిడ వెళ్ళిపోతే నేను సైడ్ అంటే పక్కన ఉంచున్నా యూ గోన్ కాంటాక్ట్ మాట్లాడండి మాట్లాడి పరిచయం తీసుకోండి అని సుకుమార్ గారు సార్ ఇదిగా పరిచయం చేయడం కోసం పిలిచాడు ఆయన ఓకే అంత గౌరవంగా చూశాడండి ఓకే నో డౌట్ కొత్త యాక్టర్ అని నన్ను ఆ బెరుకు ఉంటుంది నాకు పైగా అంతా స్టార్ వాడ్స్ అక్కడ పెద్ద పెద్దవాళ్ళు సుకుమార్ గారు రామ్ చరణ్ ఆవిడ అంత పెద్దవాళ్ళు కదా అయితే ఈయన ఆ బెరుగు తీసేటానికి వీళ్ళు మాట్లాడానంటే దాన్ని వెళ్ళి ఆవిడ నేను మేడం మీరు ఐ సీన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అని ఇంగ్లీష్లో మాట్లాడి అటు చదువుకున్నవాడిని ఎదో వ్యాషన్ చేశారు అని తప్ప అంత అంత మేకప్ ఇస్తారు డే కదా అదేలే ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఎక్కువ ఇస్తారు అట్లాగూ మాట్లాడితే నేను చూస్తారు డీన్సీ అంది చూడండి మేడం మంచి వేషం చేసా ఉన్నాం దీంట్లో ఇట్స్ వెరీ ఫార్చూన్ టు వర్క్ విత్ యూ ఇన్ దిస్ మూవీ అని నేను చదువుకున్న వాడిని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి నేను ఫ్రీ అయిపోయా ఓకే ఓకే ఆవిడ ఎప్పుడు ఇది లేదండి ఆవిడ చేపట్టిన లాక్కెళ్తా ఒక సన్నివేశంలో ఆ ఎమోషన్ గట్టిగా ఇదేందని చెప్పి అడిగా నేను లేదు లేదు కన్వీట్ అండి పట్టుకోండి గట్టిగా పట్టుకోండి పర్వాలేదు నో ప్రాబ్లం ఓన్లీ టైట్లీ అంటే ఆవిడ కోఆపరేట్ చేయటం ప్రొఫెషనల్ ఎవరు అసలు అది నువ్వు పట్టుకున్నావు ఏంటి గట్టిలా అవుతున్నావు ఏంటి ఏమంటారు అండి ఎమోషన్ కొత్త ఎక్కువ తక్కువ ఆ సినిమా తర్వాత మీకు ఒప్పిన చెప్పుకోదగిన సినిమా అవును ఫుల్ ఎంత మంచి క్యారెక్టర్ చేశారు మళ్ళీ రంగస్థలం తర్వాత ఉప్పిన అంత గొప్ప అవును అవునవును అవును బాగా ఉప్పిను కూడా సక్సెస్ కూడా ఉంటుంది అది చాలా బాగా జనాలకు వెళ్ళింది పిక్చర్ సక్సెస్ అవడం వల్ల ఇండస్ట్రీలో కూడా ఒక డిఫరెంట్ వేషాలు ముందు జస్ట్ వన్ వీక్ బిఫోర్ జాంబి రెడ్ నేను మంచి వ్యాషన్ తీశాను జాంబి ప్రశాంత్ వర్మ గారు మెయిన్యుల్గా నన్ను ప్రమోట్ చేస్తారు ఆయన ఈ ఉప్పెన్ వచ్చి ఆ ఉప్పెన్ కొట్టుకుపోయింది కొంచెం అది ఇంకా బాగా అది సక్సెస్ అవుతున్న టైము ఓకే ఫస్ట్ ఆ పేరును పెట్టి కొంతమంది అడ్డిట్ అనుకున్నా సినిమా బాగుంది సరదాగా ఉంది చూడొచ్చు అని ఉత్సాహం వస్తున్న టైంలో ఉప్పిన వచ్చేసింది కొంచెం దాన్ని రావాల్సినంత గొప్ప గౌరవాన్ని కలెక్షన్నో లేకపోతే సక్సెస్ నేమ్నో కొంచెం ఇది కప్పేసింది ఉప్పిన బాగా సక్సెస్ అయ్యేసరికి ఓకే ఓకే జస్ట్ వన్ వీక్ గ్యాప్ రెండు రెండిట్లో పెద్ద వేషాలు చేశాను భర్త నేను ఎడిటింగ్లో మీ సీన్స్ కట్ అవు పోయినట్టయితే అది కూడా మంచి పాత్ర కదా మీది మంచి పాత్ర అంటే బాగా అబ్బా మరి స్ట్రైకింగ్ చేస్తున్నాడు ఎవడో అని అనిపించుకున్న పాత్రే చేశారండి మీరు నేను దానికి మూడు నాలుగు రోజులు చేసింది మూడు రోజులు రెండు రోజులు రెండు రోజుల్లో అక్కడ చేశాము ఆయన ప్రమాణ స్వీకార సీన్లు అవి చేసామని ఇట్లా ఉన్నాము నేను కూడా ఎమ్మెల్యేని సినిమాలో తీసారు లక్నౌ తీసుకెళ్లి ఫ్లైట్లో కూర్చిపెట్టి తీసుకెళ్ళి షూట్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ రోలే బట్ అది సెన్సార్ చేస్తున్నారు మరి ఎక్కడ అక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తెలియదు కానీ బట్ నా డైలాగ్స్ లేవు ఓకే చాలా పెద్ద కాంబినేషన్ గొప్ప గొప్ప డైలాగ్ చెప్పాను అసోసియేట్స్ చెప్పాను నాకు ఓకే పన్నెండు మంది ఆర్టిస్ట్ కాంబినేషన్ ప్రకాష్ రాజు గారు మహేష్ బాబు దేవదాస్ కనకాల గారు దేవరాజ్ గారు రవిశంకర్ పోసాన్ కృష్ణమురళి నేను పక్కన మా జీవా గారు ఇంతమంది ఆయన ఎవరు సమ్టి గాంధీ గారు చాలా పెద్ద కాంబినేషన్ అది అంతమంది కాంబినేషన్లో బ్రహ్మాండ డైలాగ్ చెప్పారు చాలా ఫోర్స్ఫుల్గా డైలాగ్ చెప్పారు డైలాగ్ చెబుతూ మీరు బిజినెస్ చేశారు క్యాస్ట్ చెప్పినప్పుడు కండబ బ్యాక్ వేసుకుంటా మా కులపోళ్ళ కోసం పెట్టిన పార్టీ మాది మహేష్ బాబుతో డైలాగ్ ఉన్నది హీరో గారితో ప్రకాష్ రాజ్ ఇంటికి ఆయన ఇంటికి పిలిపించి అందరూ ఆపోజిషన్ వాళ్ళందరూ మాట్లాడి కొంచెం చూసి చూడండి పావు అని చెప్తారు హీరోకి ఓకే ఆ సందర్భంలో ఒక క్యాస్ట్ లీడర్గా నా డైలాగ్ ఎమోషనల్గా ఉంటాయి చెబుతూ అక్కడ మందు గ్లాస్ కూడా తీసుకుని జీడిపప్పు నోట్ వేసుకుని కసిగా తాగుతూ చూస్తూ తాగుతూ ఉన్న సీన్ కట్ చెప్పారు ఆ తర్వాత వెళ్తుంటే అసోసియేట్ సార్ మహేష్ రావు ఇక్కడ మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్ మీరు ఒక్కళ్ళే పర్టికులర్గా క్యాష్ చెప్పినప్పుడేమో కండవ వేసుకున్నారు మేము బతకాలన్నప్పుడు ఏమో కాలర్ సరి చేస్తున్నారు చాలా క్యాజువల్గా ఆ మందు గ్లాస్ తీసుకుని తాగటం కూడా చూపు మాత్రం మీరు హీరోయిన్స్ మార్చలేదు మీరు సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూడండి సార్ మీ యాక్షన్ అదిరిపోద్దు ఓకే ఆ యాక్షన్ లేకపోవడం వల్ల అదిరిపోయా అది లేదు అదిరిపోయేది ఒకరుండాలి కదా అది అది ఉండాలి ఎవరు చెప్పు అట్లాగూ చాలా బాగా అప్రిషియేషన్ వచ్చిందండి అది ఇది మూడో సినిమా కొరడాసేవ్ గారు వినాయక్ గారు రెండో సినిమా సుకుమార్ గారు మూడో సినిమా కొరడాసేవ్ గారు నాలుగో సినిమా అరవింద్ సమేత వీరరాఘవ త్రివిక్రశ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు దాంట్లో కూడా చిన్న వేషమే అయితే నాగబాబు గారు అప్పుడు ఆపరేషన్ అవ్వటం అమెరికా వెళ్ళడం రావటం అవటం దాని కొంచెం కుదించిపోయి మా పాత్రలో మసకబారిని అది వెలుగు చూసేది మొహం వెలుగు చూసేది పాత్రలో మసగుబారే సరిగా కల్పిస్తా అదేలే అట్లాగా నాలుగో సినిమా త్రివిక్ర చేశా ఆయన గుర్తుంది ఆయనకి ఓకే ఓకే తర్వాత మహర్షి యాత్ర గద్దలకొండ గణేష్ కొబ్బరి మంట అని సక్సెస్ఫుల్ స్మే అంటే కూడా ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్స్ మధ్య చేశాను మంచి వేషమే రెండు సినిమాలు చిన్న సినిమా కూడా చేశాను ఆ టైంలో మిస్ మ్యాచ్ అని ఒకటి దాంట్లో ప్రదీప్ రావత్కి అన్నగా ఏజ్ మనిషిగా చేశాను ఆర్టిస్ట్గా అన్ని చోట్ల బాగానే చేస్తున్నాడనే మాత్రం దక్కించుకొచ్చామండి మీ లైఫ్ పార్ట్నరు కరెక్ట్గా అంటే ఈ రంగస్థలం సినిమా ముందా ముందు ముందే సార్ ముందేనా జరిగింది ఇన్సిడెంట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆవిడ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫస్ట్ నాడు ఉదయం చనిపోయింది ఈ నిమ్స్ హాస్పిటల్లో నాకు అప్పటికే డేట్ ఇచ్చారు ఐదు తారీఖు రాజమండ్రి అవుట్డోర్ వెళ్ళాలి ఫోర్త్ నైట్ బయలుదేరాలి ఓకే ఊటిదా చనిపోయింది పెద్ద క్వశ్చన్ ఏం చేయను ఇప్పుడు ఇంట్లోనేమో కర్మగాండలో నేనే చేయాలి భర్తగా చేసాం విజయవాడ గోదావరి వెళ్ళి కలిపాం కృష్ణ కలిపాం ఊరు పులి మీద దాటని ఇంట్లో పెద్దలు పెద్దలు అంటే మా మేనత్త మా పిన్ని గారు మా అక్కయ్య అన్నయ్య అందరూ పెద్ద ఇష్యూ అయింది అది ఓ పెద్ద దీనిలాగా ఎట్లా వెళ్తావు నువ్వే కర్మకాండం చేసిన వాడివి పులి మీద దాటకూడదు అని ఓ పక్క నాకేమో భవిష్యత్తు సుకుమార్ గారి సినిమా రంగస్థానం ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు సమంత గారు కాంబినేషను మైత్రి మూవీసు సమంత ఫాదర్ అంటే అది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు కష్టపడి యాక్టర్గా ఫ్యామిలీలో అయితే కానీ ఒక హీరోయిన్ ఫాదర్ అవును ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది రెండో సినిమాకి ఒక అదృష్టంగా వచ్చింది పోగొట్టుకోలేను ఎట్లాగో భాగ్యం పోయింది ఇంక ఇది కూడా పోగొట్టుకుంటే అట్టగా అని నా తపన ఇక ఎంతవరకు ఇలా అండి అంత తీవ్రమైన వాదన ఏంటంటే ఒక గంటసేపు వాళ్ళ వాళ్ళ అన్ని విని విని ఇచ్చిపోయి దయచేసి మీరు ఆపండి మీకు తెలియని దాని గురించి జడ్జిమెంట్ ఎమ్మాకండి మాట్లాడవద్దు మీకు సుకుమార్ తెలియదు రామ్ చరణ్ సమంత కాంబినేషన్ ఒక గ్లామర్ తెలీదు మైత్రి మూవీస్ వాల్యూ తెలియదు సమంత ఫాదర్గా నాకు వచ్చే పేరు పెరికేత కూడా తెలియదు మీకు ఏ స్థాయి మనిషిని అయితే ఆర్టిస్టు సమంత ఫాదర్ అవుతారో మీకు తెలియదు రైట్ రైట్ ప్లస్ మీరు చెప్తున్నా పోలి మీద విషయం కూడా మీకు తెలియదు ఓకే రుజువు ఉందా మీ దగ్గర ఏమన్నా అత్త రుజువు ఉందా మీ దగ్గర రుజువు ఉందా తచ్చిన రుజువులు ఉన్నాయా విన్నా అనుకోవడం తప్ప విన్నారా వినటం తప్ప అనుకోవడం తప్ప రుజువు ఉందా ఆడే ఆడు దాటి వచ్చాడని నాకు మీ మాట కాదమ్మా మీ మాటలు ఎవరి మాట కాదు మీ బాధగా తెలిపోయి ఇంట్లోంచి ఇది భార్య చనిపోయి మా ఇంటి కూర్చుంటే నేను బొమ్మన అక్క చెల్లెల్ని మేనతల్ని పిన్నిని అదే ఒకటి చెప్తున్నా నా జడ్జిమెంట్ వస్తుంది ఇప్పుడు నాకు డెసిషన్ మేకర్స్ ఎవరైనా నా బిడ్డలే ఒకవేళ మీరు చెప్పినట్టు జరగడానికి జరిగితే ఫేట్ చేస్తుంది ఫేస్ చేస్తుంది వాళ్ళు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఓ పెద్ద పాపేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది చిన్న పాపేమల్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నా టైంలో ఇద్దరు ఏడుపు ఇంట్లో నేనే శత్రులుగా మారా మనుషులకి నా ఇంట్లో నేను శత్రువుగా మారా నా బంధువుని నేను శత్రులుగా మారా నా ఇంటికి వచ్చి కష్టంలో వచ్చిన వాళ్ళకి నేను శత్రుగా మారా చెప్పండి తల్లి నన్ను వెళ్ళమంటారు వద్దంటారా మీదిరా నిర్ణయం మీరు అలా చెబితే నేను అలా చేస్తా మీరు వద్దంటే మానేస్తా ఇక్కడ మాట కాదు మీ మాట చెప్పండి నేను ఎంతవరకు వెళ్ళాలంటే చూడండి అత్తాయి నేను చెప్తాను వినండి ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను చెప్పుదిగా చెప్పదు వెళుతున్నా మీరు అన్నట్టుగా పొలి మీద దాటిన బస్సు యాక్సిడెంట్ చచ్చాననుకోండి ఆడపిల్లల్ని దేవుంటే కాపాడండి అది గాలిగోలేసండి భగవంతుడు మూడు రోజుల దగ్గర తల్లిని మూర్ఖత్వ ప్రయాణంతో తండ్రిని పోగొట్టుకుని విధి రాసి ఉంటాడకే అదే దొరుకుద్ది దయచేసి మీ మాట్లాడద్దు దేశం చెప్పాల్సిన పిల్లలే అని తల్లిని రండిని చెప్పని ఏడుస్తాను చురుపక్క నిలబడి కూర్చోపెట్టి పక్కన కూర్చోపెట్టి చెప్పండి మమ్మీ చెప్పండి అలా వద్దా అన్న వెళ్ళు డాడీ వెళ్ళు డాడీ అని ఏడిచారు మీకేమో తల్లి నేను చెప్తున్నా భగవంతుడిని మించి అన్యాయం చేయడం ఇంకా చేసేసాడు చిన్న ఏ రోగం లేని దాన్ని షుగర్ బీపీ కంట్రోల్ కాక చచ్చిపోయిందండి బ్రెయిన్ హ్యామరేజ్ ఇచ్చేవరికి వ్యాధి దీర్ఘకాల వ్యాధి కాదు షుగర్ బీపీ రిలీజ్ అయ్యే ఆ కారణం తిరిపోయింది వైఫ్ ఓకే వారం రోజులు తీసుకు ట్రీట్మెంట్ తీసుకు తీసుకుంటూ ఓకే రిమ్స్లో ఇంతకు మించి అన్యాయం మీకు జరగదు నేను సావను బతికింది అవకాశం ఇచ్చింది దేవుడు అది తీసుకెళ్తాయి ఆసక్తి చూపించాడు మనకి ఊలుకోను నేను మీరు ధైర్యంగా ఉండండి నేను రెండు మూడు రోజులు వచ్చేస్తాను మళ్ళీ మీకేమే కాదమ్మా ఏంటి డాడీ ఎట్లాగా నా బిడ్డల్ని ఏడుస్తా నేను నా బిడ్డను కండి చేసి అందరి వాళ్ళు ముయించి నేను రంగస్థానికి బస్సు ఎక్కిన గాంచి భయమే హైదరాబాద్ రాజమండ్రి బస్సు ప్రయాణం మన ఇండంతా ఎక్కడ గుద్దేస్తుందేమో గుద్దిస్తుందేమో గుద్ది చేస్తుందేమో గుద్దేస్తుందేమో లేదు గమ్యం చేరియా లొకేషన్కి ఎదురుగా గోదావరి తీరం ఉంది ఎక్కడ పడిపోతానేమో మునిగిపోతానేమో ఏదోటికి అంత నెగిటివ్ సెన్స్తోనే ఉన్నా రెండు రోజులు తీరా ఇంకో పెద్ద ఇబ్బంది కలిగించిన సన్నివేశం ఏంటంటే లొకేషన్ దిగంగానే రామ్ చరణ్ గారు ఉన్నారు అక్కడ ఆయన అయ్యప్ప మాలో ఉన్నాడు ఆ రోజున రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫిఫ్త్ ఆయన అయ్యప్ప మాలో ఉన్నాడు నేను భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా అదొక అగ్ని పరీక్ష ఆ నాలుగు రోజులు మూడు రోజులు చేస్తానండి అక్కడ ఆ సాంగ్ టైంలో ఎప్పుడు కూడా ఆయన సేకెండ్ అవలా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు రామ్ చరణ్ లొకేషన్లో ఉన్నాడు ఈ నోస్ వాట్ ఇస్ మై రిలేషన్ విత్ హిస్ ఫాదర్ ఆ గౌరవంతో నన్ను చూడగా బాబు నమస్కారం అనే ఒక దడి ముళకంచిన అడ్డు పెట్టుకుని ఎంత లాంగ్ మొలకంచిన విలేజెస్ కదా కొంచెం లాంగ్ గోడలా కట్టేవాళ్ళు ముడకంచులతోటి బాబు అనేటాగా ఆ సారని లేచి లోపు నేను బ్యాక్ టర్న్ అయ్యి వెళ్ళిపోయాన్ని ఎక్కడ నన్ను తాకనివ్వకుండా నేను జాగ్రత్త పడ్డా సెకండ్లో డెవలప్ చేయలే మనసు అంత బాధ క్యారెక్టర్ తాగుబోతు ఆ డిమ్నెస్ లోపల డల్నెస్ టోటల్గా నా పాత్రలో ఉండటం అయింది బాధే కూర్చుంటే ఇది తెలిస్తే ఒక ఫోటో చూస్తుంటే స్టిల్లు ఎంత ఆనందపడేది దేవుడు ఎంత ఎన్జాయం చేశాడు నాకు ఏ పాపం చేసాము కుటుంబం కోసం వచ్చిన వాడిని జీవితాన్ని సినిమాని ఓడిపెట్టినవాడిని సినిమా జీవితం వచ్చేసరికి నాకంటూ ఉన్న మనిషి పోయే ఆ బాధతోటి నేను ఆ మూడు నాలుగు రోజులు గడిపానండి గడిపి ఇంటికి వచ్చేదాకా కూడా తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా నాకు చచ్చిపోతానని భయమే ఏదో అవుతుందని భయమే సెంటిమెంట్ అంత వెంటాడింది నన్ను మొత్తాన్ని తిరిగి వచ్చా పద్నాలుగు రోజుల దాకా మా యూనిట్ కూడా తెలియదు నా భార్య చనిపోయిందని చనిపోయిన వచ్చానని అక్కడికి తెలియదు పద్నాలుగు తారీఖు సరమని అనుకోండి ఊటి చనిపోయింది కదా పన్నెండు పద్నాలుగు పదమూడు సరే మీరు అన్నారు కోడే చెప్పా సార్ అర్జెంట్ పని ఉంది కోర్టుకేస్తుంది నాకు అటెండ్ అవ్వాలి దయచేసి ఆ రెండు రోజులు నన్ను పని చెప్పమంటే షూటింగ్ పెట్టమాకండి అని చెప్పని ఒక ఐదు కోట్ల ప్రాపర్టీ మ్యాటర్ అని చెప్పి ఒక పెద్ద అబద్ధం ఆడి దినం చేయాల్సి వచ్చింది నేను డేట్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుందా నాకు నేను రాలేను రాలేను అని అనలేను అప్పుడు ఆస బయట పెట్టాలా అట్లా చాలా చేసి నేను ఆ సంవత్సరం పొడుగుతా కూడా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయింది అది ఏప్రిల్ ఐదో తారీఖు షూటింగ్ స్టార్ట్ అయితే మార్చి ముప్పైనప్పుడు రిలీజ్ అయింది అది నెక్స్ట్ ఇయర్ అదే వన్ ఇయర్ పెట్టిన ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు దాకా నేను మనసులో గొప్ప సక్సెస్ అవ్వాలి గొప్ప సక్సెస్ అవ్వాలి ఎంత సినిమా చేస్తున్నారు ఇది కానీ ప్లాప్ అయితే దాని మూల కారణం నేనే ఒక కీడ్ని ఇక్కడ ఓకే మైల్లో ఉండేది షూటింగ్కి వచ్చే కదా ఒక కీడ్ అంటించిన అవుతా దాని ప్లాప్కి నాదే బాధ్యత అది గొప్ప సక్సెస్ అవ్వాలి అని నిజంగా ఆ సినిమాకు మోకినందుకు ఎక్కడ మొక్కలేదండి మొక్కటే కారణం ఏంటంటే నా యొక్క చెడు ఉందని నా భావన నాకు కీడు ఉందని భావన నేను తప్పు చేస్తాను ఫీలింగ్ వాళ్ళు సక్సెస్ అయింది కాబట్టి ఈ విషయాలు బయట చెప్పగలుగుతున్నా కానీ అది అట్రఫ్లాపోయింది రంగస్థలం ఇది భూస్థాపితం అయిపోయేది ఓకే నా కథ అంతా కూడా నాన్న నా జరిగిన విషయాలు కానీ అద్భుతమైన సక్సెస్ అయింది అది దేవుడు ఆ రకంగా అంటే ఒక పరీక్ష పెట్టాడు అనిపించింది నాకు నిజంగా అవన్నీ తలుచుకుంటే ఆ డెసిషన్ తీసుకోకపోతే ఏమీండేది రంగస్థలం లేదు మళ్ళీ చిన్న చిన్న పాత్రలు ఏదో చేసుకుంటే ఎప్పుడూ ఏమైనా తెలియదు అదో ల్యాండ్ మార్క్ అయింది నా జీవితానికి కరెక్ట్ కరెక్ట్ రంగస్థలంగా ల్యాండ్ మార్క్ ఏంటండి న్యూక్ అండ్ కార్నర్ ఎవ్రీ విలేజ్లో కూడా ఒక పది కిలోమీటర్లు ట్రావెల్ చేసి సినిమా చూసి ఊళ్ళో కూడా ఆటో రిక్షాలు వేసుకున్నావు వెళ్ళిన వెళ్ళాను ఒకసారి ఇక్కడ తలకోన దగ్గర షూటింగ్కి వెళ్తే మీ దగ్గర థియేటర్ ఎక్కడికి వెళ్తారు మీరు అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారంటే కాదండి మాకు పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో థియేటర్ ఉంది ఆడపిల్ల పెట్టారామా మీరు అంటే ఆటోస్కి వెళ్తాం పది మంది దాకా రెండు మూడు ఆటోస్కి వెళ్తాం మేము కలిసి వెళ్తాం అలాంటి విలేజెస్ కూడా సినిమా చూస్తారు రంగస్థలం రైట్ అంత గొప్ప సక్సెస్ అయింది అండి నాకెంతో క్యాతి తెచ్చిపెట్టింది